చేసి ఆడి వాడిపోని చిగురంత ఆశ మదిలోన రేగి చిరునవ్వు మాసిపోని. తిరిసే తిరిసే మొగలి రేగులు, తిరిసే తిరిసే మొగలి రేగులు, తిరిసే తిరిసే మొగలి రేగులు, తిరిసే నేను ఇంకొకరితో మాట్లాడాను. ఎల్లుండి మంచి రోజట. అట్లానా? మరి పందులేమి అందమాదిరి చెప్పినాడు? అదే నేను ఆలోచిస్తున్నాను. ఆయన చెప్పాడా, నువ్వు చెప్పించావా? అయ్యో, అదే మీరు అట్లందువు, నేనెందుకు చెప్పిస్తాను? నా జాతకం గురించి ఆ పెద్ద మనిషి వాగినప్పటి నుంచి నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేకుండా పోయింది కదా. కావాలనే ముహూర్తాలు లేవని నిశ్చితార్థం వాయిదా వేయించి ఆఖరికి పెళ్ళే క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నావేమో అని అనుమానం వచ్చింది. ఏమిరా ఇది? నువ్వు ఈ పెళ్ళే చేసుకుంటానని చెప్పినాక నేనేమైనా అన్నానా? సరే, నీ ఇష్టమైన నోరు మూసుకోలేదా? ఆ పొన్నుకు నగలు కూడా కొన్నాను. మరి నా మీద ఎదుకురా అనుమానము? అయినా నువ్వే కదా ధర్మకు బాగాలేదని నిశ్చితార్థం ఆపినావు, మరి నన్నెదుకంటావు? నేను నిశ్చితార్థం ఆపి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావేమో అని. అదే వద్దంటున్నాను. నీ అంద మాదిరి పేసాదే, నేనేమీ ఈ పెళ్లి ఆపాలనుకోవడం లేదు. సరే, నమ్ముతాను. ఎల్లుండి మా నిశ్చితార్థం. మంచిది, చాలా సంతోషము. ఒకసారి ధర్మతో మాట్లాడు, వాడి కోసమే కదా నువ్వు. ధర్మకే ప్రాబ్లం లేదమ్మా, ఈ మధ్య చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఎల్లుండి నిశ్చితార్థం అని చెప్పేస్తాను, చాలు. సరే అమ్మా. మళ్ళీ ఏమి? కీర్తన ప్రవర్తన కూడా ఏదో విచిత్రంగా ఉంటుంది. నేనంటే ఇష్టం, కానీ నాతో ప్రేమగా ఉండట్లేదు. నేను ఫోన్ చేస్తే చేసినట్లు, తనంతట తాను చేయదు, నాతో సరిగ్గా మాట్లాడదు. ఒకవేళ నీకు ఈ పెళ్ళిష్టం లేదని తనతో ఏమీ అనలేదు కదా. నీ మీద ఒట్టు, నేను కీర్తనతో అట్లాంటి మాట అనలేదు. నువ్వు ఇంకొకసారి ఇప్పుడు ఏ అడిగినావంటే నేను అన్నం తినడం మానేస్తాను, ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. సరే సరే అనన్లే. నిశ్చితార్థం ఆపినానని కీర్తన కోపం వచ్చినట్లుంది, అందుకే అట్లా ఉంది. నేను మాట్లాడతానులే. రానానమ్మా. కూర్చో, కాఫీ తాగుతావా? మనం ఎక్కడ కూర్చోం అరవింద్? మా అమ్మాయి వాళ్ళ గెస్ట్ హౌస్కి. ప్రస్తుతం నిన్ను ఇక్కడే ఉంచమని అంకుల్ చెప్పారు. సారీ నానమ్మా, నువ్వు ఇంటికి వస్తే మామయ్య గారికి ఇబ్బంది అని. నీకిక్కడ ఏం కష్టం ఉండదు నానమ్మా, పని వాళ్ళు వంట వాళ్ళు ఉన్నారు, నీ పనులన్నీ వాళ్ళే చేసి పెడతారు. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. మీ నాన్న బాబాయిలు అక్కడ జైల్లో ఉన్నారు, నేను ఇక్కడ హాయిగా ఎలా ఉండగలనురా? నాకు చాలా బాధగా ఉంది నానమ్మా,
కానీ ప్రస్తుతం మనం ఏం చేయలేం, అది నీకు కూడా తెలుసు. ఇక నేనుంటాను, ఇదిగో ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకో, ఎప్పుడు ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయి. బాయినానమ్మా. నమస్తే మామి. వచ్చినావా? బాపా కూర్చో. మాట్లాడినాడా నీ స్నేహితుడు? ఎల్లుండి నిశ్చితార్థం, సంతోషమే కదా. సారీ మామి, ఈ విషయం గురించి నేను చాలా ఈ మాటలు నాతో చెప్పకు. యోసన శశిరాడట యోసన, ఏమి ఆలోచించినవరా? పెళ్లి ఎవడ గ్రాండ్గా చేసేది అనా? లేదు మామి, కీర్తన వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో కనుక్కుందామని. ఏమి, కీర్తన ఒడి అప్పానా? అవును మామి, కీర్తన తల్లి కీర్తనతో మా ఊరు వచ్చిందని చెప్పాను కదా. యాక్చువల్లీ ఆమె తన భర్తను వదిలేసి వచ్చింది. మా ఎదురింట్లో సుబ్రహ్మణ్యం అనే ఒక అతను ఉండేవాడు, అతడు ఆమెకు సినిమాల్లో పాడే ఛాన్స్ ఇప్పిస్తానని చెప్తే నమ్మి వచ్చిందట. సుబ్రహ్మణ్యం తాగుబోతూ మోసగాడు, ఆమెను బాగా హింసించేవాడు. అతడి వల్లే ఆమె చనిపోయింది. ఆమె అలా ఇల్లు వదిలేసి వచ్చింది కాబట్టి ఆమె చనిపోయినప్పుడు ఆమె తరపు వాళ్ళు కానీ ఆమె భర్త తరపు వాళ్ళు కానీ రాలేదు, కీర్తనను తీసుకెళ్లేదు. అందుకే కీర్తన మాతో వచ్చేసింది. ఇన్నేళ్లలో మేము కీర్తన తండ్రి గురించి ఆలోచించలేదు, అతడు ఎక్కడున్నాడో కనుక్కోవాలనే ఇంట్రెస్ట్ కూడా మాకు కలగలేదు. కీర్తన వేరు అని కానీ, తను వాళ్ళెవరో కనుక్కుని తనని పంపేయాలని కానీ మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు కీర్తన తండ్రి గురించి కనుక్కుంటాను. అతడికి కీర్తన పుట్టుక గురించి వివరాలు ఖచ్చితంగా తెలుసుంటాయి, అవి నేను తెలుసుకుంటాను. మీ అభ్యంతరం, కీర్తన జాతకం ఏంటో తెలియదనే కదా మామి, నేను తెలుసుకుంటాను. ఒకవేళ తన జాతకం మంచిదే అయితే ఈ పెళ్లి జరగనిద్దాం, లేదంటే ఏం చేసినా నేను ఈ పెళ్లి ఆపుతాను. ఈలోగా నిశ్చితార్థం జరిగిపోనివ్వండి మామి. అప్పుడే, అంతకన్నా ఏమి కావాలి, అట్లనే చేద్దాము. కానీ కీర్తన తండ్రి ఏడున్నాడో నీకెట్లా తెలుస్తుంది? అతడి ఊరు పేరు కీర్తనకే తెలియదు కదా. సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా మామి, అదే కీర్తన తల్లిని చంపినవాడు, అతడికి డెఫినెట్గా తెలుసుంటుంది. ముందు సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడో కనుక్కుంటాను. నేరస్తుడు కాబట్టి పోలీసుల రికార్డుల్లో అతడి వివరాలుంటాయి, కనుక్కోవడం తేలికనే అనుకుంటున్నాను. సరే సరే, వెంటనే ఆ పని చెయ్యి. కానీ మాట తప్పకూడదు ధర్మ, జాతకం బాగుంటేనే పెళ్ళి, లేదంటే లేదు. మీకు తెలుసు మామి, నేను మాట తప్పను. ఉంటాను మమ్మీ.
జన గోవర్ధన్. ఏమైందమ్మా? ఘోరం జరిగిపోయిందిరా. ఆ ఏసీపీ మన ఆస్తులన్నీ జప్తు చేయించాడు. ఉండడానికి ఇల్లు కూడా లేదురా. అరవింద్ పురుషోత్తం వచ్చారు, మనకి ఎలాంటి సాయం చేయొద్దని మినిస్టర్ గారు ఖచ్చితంగా చెప్పేశారట. పైగా కేసు బయటకు పొక్కకూడదట, గుట్టు చప్పుడు కాకుండా మనమంతా శిక్షలు వేయించుకోవాలట. లేదంటే అరవింద్కు విడాకులు ఇప్పించి మనతో తెగ తెప్పులు చేసుకుంటామని బెదిరిస్తున్నారా? ఏం చెయ్యను రాజన, ఎలా మిమ్మల్ని అందరినీ కాపాడగలను? నాకు దిక్కు తోచడం లేదురా. అరవింద్ ఏమంటున్నాడు? ఏమంటాడు, నన్ను హైదరాబాద్ తీసుకెళ్తాడట, ఉండడానికి చోటు ఇస్తాడట, అంతకన్నా ఏ సహాయం చెయ్యలేడట. కనీసం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడానికి భయపడి బయట ఎక్కడో ఉన్నాడురా. అయితే మేము విడుదలయ్యే అవకాశం లేదా అమ్మా? లేదు విష్ణు, ప్రస్తుతానికి లేదు, భవిష్యత్తులో కూడా. ఏం చెప్పను, ఒక మంచి లాయర్ని పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఏదో ఒక దారి మీరే చెప్పండి రా. అరవింద్ చెప్పినట్టే వినమ్మా. అంటే? హైదరాబాద్ వెళ్ళు. మీరు? మా పరిస్థితి ఎందుకు బాగా అర్థమవుతుందమ్మా. ఆ ఏసీపీ దగ్గర మనకు విరుద్ధంగా బలమైన రుజువులు ఉన్నాయి. మనకు శిక్ష పడకుండా అతడు ఊరుకోడు. మన విషయాలు బయటికి తెలియకూడదని మినిస్టర్ అంటున్నాడు. అంటే మనం తప్పించుకోలేమమ్మా. అనవసరంగా ఏవేవో ప్రయత్నాలు చేసి మినిస్టర్ గారి సపోర్ట్ పోగొట్టుకోవడం కన్నా ఆయన మాట విని కనీసం అరవింద్ భవిష్యత్ బాగుండేలా చూడటం మంచిదని నాకు అనిపిస్తుంది అమ్మా. అన్నయ్య. అవునమ్మా, నేను తమ్ముళ్ళు నేరం ఒప్పుకుంటా. నీకే సంబంధం లేదని చెప్పి నిన్ను తప్పిస్తా. నువ్వు హైదరాబాద్లో క్షేమంగా ఉండు. నేరం అంగీకరించినందుకు మాకు శిక్ష తగ్గొచ్చు. వెళ్ళిపోమ్మా. నువ్వు మాత్రం అరవింద్తో వెళ్ళిపోమ్మా. వద్దు, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. మీరు జైల్లో ఉండగా నేను క్షేమంగా ఉండడం ఏంట్రా? అలాంటి క్షేమం సుఖం నాకొద్దు. ప్లీజ్ మా మాట వినమ్మా. నువ్వు కష్టపడతావన్న ఆలోచన కూడా మమ్మల్ని చాలా బాధ పెడుతుంది. నువ్వు వెళ్ళమ్మా. ఏం జరుగుతుందో అదే జరగని. నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. హలో నానమ్మా.
అరవింద్, నేను ఆర్కే నాయుడిని కలవాలి వెంటనే. ఆర్కే నాయుడా? ఎందుకు నానమ్మా? పనుంది, నువ్వు వచ్చి నన్ను అతని దగ్గర తీసుకెళ్ళు. ఏం పని? నేను అతనితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏరా, ఏంటో చెప్పండి, తీసుకెళ్ళవా? నానమ్మా, నీకు ఆల్రెడీ చెప్పాను, ఈ విషయంలో ఎలాంటి గొడవ జరగడం మావి గారికి ఇష్టం లేదు. గొడవ జరగదు, నేను మాట్లాడతాను అంతే. వద్దు నానమ్మా, అతని జోలికి నువ్వు వెళ్ళద్దు, నా మాట విను. అరవింద్, నువ్వు వస్తావా? నా అంతటి నేను వెళ్ళనా? ఏంటి నానమ్మా, అంత మొండిగా చేస్తున్నావు? నా కొడుకులు జైల్లో ఉన్నారా, వాళ్ళని నేను కాపాడాలి, ఏం చేసైనా కాపాడాలి, లేకపోతే వాళ్ళు శాశ్వతంగా జైల్లోనే ఉంటారు. అతనితో మాట్లాడితే లాభం ఉంటుంది అనుకుంటున్నావా? నేను చెప్తున్నాను, ఏం లాభం ఉండదు. సరే, నువ్వు రాకపోతే మానే, నేను వెళ్తున్నాను. ఆగు నానమ్మా, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు, నేను వస్తున్నాను. రా.